విజృంభించిన వేళ దేశవ్యాప్తంగా బ్లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ఇష్టానుసారంగా లాక్ డౌన్ ఉల్లంఘించి యదేచ్ఛగా మద్యం విక్రయాలు చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవా గ్రామంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడానికి వెళ్లిన ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ప్రజల స్వయగృహ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగస్వాములైతే ప్రభుత్వం గొప్పలకు పోయి రాత్రికి రాత్రి జోన్లను రద్దు చేసి మద్యం విక్రయాలు సాగించడం దురదృష్టకరమన్నారు. లాక్డౌన్లో నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ ఆరోగ్య పారిశుద్ధ్య కార్మికులను అధికారులను ఆయన అభినందించారు. విశాఖపట్నం జిల్లా వెంకటాపురంలో విషవాయువు కవళించి మృత్యువాత పడిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్వాహకులు వైఫల్యం చెందారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఏవైతే జోన్ వ్యవస్థలు ఉన్నాయో అటువంటి నియమ నిబంధనలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒక డైరెక్షన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన డైరెక్షన్స్లో ప్రతి పౌరుడు కూడా స్వయం నియంత్రణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం అభినందనీయం. ఎవరు ఎంతమంది అధికారులున్నా ఎంతమంది పోలీసులున్నా ఎంతమంది ఏం చేసినా కూడా స్వయం నియంత్రణ లేనినప్పుడు ఒక డిసిప్లిన్ లేనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అమలు జరగడం చాలా కష్టమని ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మనకు తెలిసింది. ఈ నియంత్రణలో ప్రభుత్వం యొక్క ఆదేశాలని చూసా తప్పకుండా అమలు జరగడానికి చేసిన అధికారులకు కూడా ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ సందర్పడ వాళ్ళు హృదయపూర్వక అభినందన. మరి ఈనాడు నియంత్రణ పాటించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పక్క వాడి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి సహకరించిన ప్రతి పౌరుడు కూడా హృదయపూర్వక అభినందన. ధన్యవాదాలు. మరి ఈనాడు లాక్డౌన్ ఇంకా భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి బ్రిటన్ దేశం లాంటి రష్యా దేశం లాంటి కూడా ఇంకా కంట్రోల్ రానప్పుడు కూడా భారతదేశంలో సాధ్యమైనంత వరకు చాలా రాష్ట్రాల్లో కంట్రోల్కి వచ్చాయి. ఉదాహరణకి కేరళ, పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈనాడు కంట్రోల్కి వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. మరి ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అనుకున్న రీతిలో కట్టడి చేయడానికి వైఫల్యం చెందిందని చెప్పాలి. దానికి కారణం మూలాలకి వెళ్లకుండా ఎక్కడైతే కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తులు కుటుంబాలు కానీ వారి యొక్క ప్రాంతాలు విజిట్ చేసిన ప్రాంతాలు కానీ వారి స్పర్శ చేసిన ప్రాంతాలు కానీ వారు మూలాలని సరైన రీతిలో కట్టడి చేయకపోవడం వల్లే ఈరోజు కొంత మరి అధికార పార్టీ దానికి కూడా దోహదపడింది అనేది చెప్పడానికి బాధపడుతూనే అధికార పార్టీ ప్రతిపక్షాలు ప్రజలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటే అధికార పార్టీ గొప్పలకి వెళ్ళి కొంత ఈ యొక్క వైరస్ వ్యాధిని కట్టడి చేయడానికి అది చేసిన అధికారులను కూడా లెక్క చేయకుండా చేసిన ఒక ప్రయత్నం కొంత వైఫల్యం చెందిందని బాధపడుతున్నాను. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తా ఉన్నాను. మేమే తిట్టదలుచుకోలేదు. ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజలు సహకరించడానికి మీరు ఇచ్చిన ఆదేశాన్ని సిద్ధంగా ఉంటే మీరెందుకు మాకు అధికారం ఉందనే అహంకారంతో ప్రజల యొక్క ప్రాణాలని బలిపెడుతున్న సందర్భంగా బాధ కలిగి మాట్లాడుతాము. ఈనాడు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ యొక్క త్వరితగతిని ఈ యొక్క కరోనా వైరస్ని నియంత్రించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి భారతపౌరుడు స్వయం నియంత్రణతో పాటించాలి. మరి ఏదైతే సామాజిక దూరం ఏదైతే ఉందో దాన్ని నియంత్రణ ఇవాళ లాక్డౌన్ ఎత్తినప్పటికి కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా నియంత్రణ అవసరం. ఈ యొక్క వైరస్ వ్యాధికి సంబంధించిన ఔషధాలు ఏదైతే ప్రయోగశాలలో ఇంకా ఉన్నాయో
అవి బయటికి వచ్చేంతవరకు ఆ మందు వచ్చేంతవరకు మెడిసిన్ వచ్చే వరకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి వారి ప్రాణాలు కాపాడుకుంటే పక్కవాడి ప్రాణాలకు కూడా హాని లేకుండా మీరు కూడా నియంత్రణ పాటించాలని ప్రతి ఒక్క భారతీయుని అలాగే తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రత్యేకంగా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటాను బాధ్యత కలిగిన అనేక మంది వ్యక్తులు సామాజిక సేవలో వారి వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు ఈనాడు మరి నిన్ననే విశాఖపట్నంలో జరిగిన ఒక పరిశ్రమలో ఏదైతే కెమికల్ రియాక్షన్స్ వల్ల విషవాయువు ప్రవరిల్లి అనేక ప్రాణాలను బలిగొన్న సందర్భంగా ఆ కుటుంబానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇటువంటి రసాయన పరిశ్రమలు ఎక్కడున్నాయో ఆ రసాయనకు సంబంధించిన రియాక్షన్స్ అన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకి రసాయనం ఎప్పుడైనా బయటకు వస్తే ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలో చెప్పవలసిన పరిశ్రమలు కానీ ప్రభుత్వ అధికారులు కూడా వైఫల్యం చెందారనేది నిన్న నేను తెలుసుకున్న విషయం. ఒకటే చెప్పదలుచుకున్న భవిష్యత్తులైనా ఎలాంటి రసాయనిక పరిశ్రమలు ఒక పక్క పరిశ్రమలు రావాలి, పరిశ్రమలో విష కెమికల్స్ కూడా ఉంటాయి, అయినప్పుడు కూడా ఏ కెమికల్ వల్ల ఏ రియాక్షన్స్ వస్తే అక్కడ ఉండే దగ్గరుండే ప్రజలు ఆ విషవాయువు వల్ల ప్రాణమానాలను రక్షించుకోవడానికి ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలో ఒక డైరెక్షన్స్ ఇవ్వచ్చిన మరి పరిశ్రమికవేత్తలు కానీ అధికారులు కానీ భవిష్యత్తులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా